ఎందుకు తెలియదు చెప్పాను. ప్రొఫెసర్ కోదండరాం గారు నేను సాక్షి, నేను జయశంకర్ గారు, కోదండరాం గారు, విద్యాసాగర్ రావు గారు నలుగురం కలిసి కలిసిన చివరి దశలో సోనియా గాంధీ గారు. ఆ రోజు సార్ కోదండరాం సార్ ఒక గ్రీన్ చెక్స్ ఉన్నటువంటి సెట్ వేసుకున్నారు. నిష్కర్షగా ముఖం మీద చెప్పింది, అమ్మా మీ పార్టీ బట్టి గెలవలే, మీ పార్టీ చచ్చిపోయి ఉండే, తెలుగుదేశం చేతిలో తన్నులు తిని తిని పీనుగోలే పడి ఉండే, మేము పొలిటికల్ లీడర్లం కాదు, ఇగో నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ను, నేను ఏ పార్టీకి చెందినని కాదు, మేమందరం కూడా ఎన్నికల్లో కార్యకర్తలాగా మీరు తెలంగాణ ఇస్తారని ఆశపడి మేమంతా ఊరు వాడ తిరిగి మిమ్మల్ని గెలిపించిన మీకు పట్టిక రాలేదు, మీరు గెలిచిన తర్వాత తాత్సారం చేయడం మంచిది కాదు, వెంటనే దయచేసి మా ప్రజల కోరికను మన్నించండి, ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి విధ్వంసం చేస్తా ఉన్నాడు, జీవన విధ్వంసం తెలంగాణలో ఇంకా ఇంటెన్సిఫై అయింది అన్యాయం అని చెప్పి ముక్కు మీద గుద్దినట్టుగా ప్రొఫెసర్ కోదండరాం గారు, నేను జయశంకర్ గారు, విద్యాసాగర్ రావు గారు ముగ్గురం ఉన్నాం, 10 జనపథ్లో వారి ఇంట్లో సోనియా గాంధీ గారికి డైరెక్ట్ గా చెప్పిండు కోదండరాం గారు. ఆమెకు ఆయన ఎవరు బాగా మాట్లాడినప్పుడు కేశవరావు పిసి చెప్పినటువంటి కానీ ఎవరు జోరుగా మాట్లాడిండ ఏంది మరి గట్టట చెప్పిన ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే ఎవరంటే గ్రీన్ షర్ట్ దొరుకుతుంది చెప్పిందట. నాకు కేశవరావు ఫోన్ చేసి అడుగుతున్నా గ్రీన్ షర్ట్ దొరుకున్న వాళ్ళు ఎవరైనా ఎంబడెత్తుండే సోనియా గాంధీ దగ్గరికి, ప్రొఫెసర్ కోదండరాము మీకు నీకు కూడా కావాలంటే కల్పిస్తాను నేను చెప్పాను. ఇక ఈ రకంగా చెప్పలేదని కాదు, ఎన్ని రకాలుగా చెప్పానో, ఎన్ని పద్ధతుల్లో చెప్పానో, ఇది ఏ విధంగా జస్టిఫైడో జయశంకర్ గారు అయితే రాసి 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 ఒక 70-80 నోట్లు ఇచ్చిన, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆస్పెక్ట్ వాడు ఏది మాట్లాడడానికి వివరణ, ఏ అనుమానం వ్యక్తం చేస్తే దానికి వివరణ అన్ని కూడా ఇచ్చినాం. అయితే వాళ్ళు తెలియగలుగుతున్నారని మేము అనుకున్నాం, కానీ తెలిసే పద్మాశ్రీ చేసిన తర్వాత బయటపడదు. ఇప్పుడు ఏదో మమ్మల్ని గోల్మాల్ తింటానికి, కాలం వెల్లదీస్తానికి, టైం పాస్ చేస్తానికి చేసినారు, కానీ నిజంగా తెలియక కాదు, తెలిసే చేసిండ్రు. అయితే దానికి దెబ్బ తగులుతుంది. జయశంకర్ సార్ చెప్తుంటే నాకు అదే అనిపించింది, జనరల్ లిటరేచర్లోనేమో తెనాలి రామకృష్ణుడు అంటారు, ఇది మన తెలంగాణ ప్రాంతంలో సెనాలి రామలింగడు అంటారు. ఆ పద్ధతిలో నా దగ్గరికి ఆ ప్రణబ్ ముఖర్జీని సెనాలి రామలింగం దొరికినాడు దొరికారు. ఎట్లా అంటే చెప్తా మీకు రెండు పద్యాలు చెప్తా, ఇప్పుడు గదే జరగబోతుంది. ఇప్పుడు ఏమైందంటే శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానం, వాళ్ళు అష్టదిగ్గజాలు, చాలా పెద్ద ఆస్థానం, వాళ్ళకి కొద్ది అహం ఎక్కువ, అంత మేమే గొప్ప వాళ్ళం మమ్మల్ని మించినట్టు ఎవడున్నాడు. మొల్ల అని ఒక కవయిత్రి, ఆమె దైవదత్తమైనటువంటి కవయిత్రి, భగవంతుని కృపతోని దైవదత్తమైనటువంటి కవయిత్రి కాబట్టి అద్భుతమైనటువంటి మొల్ల రామాయణం అనే పుస్తకం రాసింది. చాలా అద్భుతమైనటువంటి భాషా పాఠం, చాలా గొప్ప సాహిత్యం పండించినటువంటి కవయిత్రి ఆమె. మరి ఏం చేద్దాంరా మనం, ఇంత పెద్ద అష్టదిగ్గజాలం ఉన్నాం, ఎట్లన్న పోయి ఆమెను ఓడించి రాపోనని తోలిస్తారు. కృష్ణదేవరాయల దగ్గర ఉన్న ప్రముఖ కవులందరూ పోయి కూడా భంగపడి ఓడిపోయే వస్తారు. ఏం చేద్దాం మరి మన సంస్థానం ఇంత ఇదే, మనం ఓడగొట్టకపోతే ఎట్లా అని తెనాలి రామకృష్ణుని తోలిస్తారు. వీడైతే జర చిత్తల మారి ఎట్లని చేసి కింది మీద చేస్తాడు. తెనాలి రామకృష్ణుడు పోతాడు, ఒక స్కీమ్ తయారు చేసుకుని పోతాడు ఆమెను ఎట్లన్నా ఓడించి రావాలి. ఆ కాలంలో ఎట్లా ఉండేది పద్ధతి అంటే, ఎవరైనా అతిథి వస్తే ఆ దర్వాజ దాటంగానే పెద్ద గోళం ఉంటుంది, కాళ్ళకు నీళ్ళు ఇస్తారు, తర్వాత తీసుకెళ్లి ఆ టూటూయాల మీద కూసోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఇంకేమన్నా కావన్నా సరే అని అడుగుతారు. అది అతిథి మర్యాద ఆ రోజులు, ఒక గెస్ట్ వస్తే ఫాలో చేసేటువంటి కర్టసీ. అట్లనే తెనాలి రామకృష్ణుడు పోతే అక్కడ ఒక పరిచారిక ఉంటుంది ఆ మొల్ల ఇంట్లో, ఆ పరిచారిక వచ్చి ఆమె కాళ్ళకు నీళ్ళు ఇస్తుంది, తీసుకుపోతుంది, ఆ టూటూయాల మీద కూసోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి చేతులు కట్టుకొని నిలబడుతుంది, ఇంకేమైనా చెప్తారా సార్ అన్నట్టు. ఈయన ఒక పద్యం చెప్తాడు. పద్యం ఏంటంటే, పర్వత శ్రేష్ట పుత్రికా పతివిరోధి, పతివిరోధి అన్న పెండ్లాము అత్తను అన్న తండ్రి, పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ, సున్నం ఇప్పుడు దేగదే సన్నుతాంగి అంటాడు. దీని అర్థం ఏంటంటే, పర్వత శ్రేష్ఠుడు అంటే హిమవంతుడు, హిమాలయ పర్వతం, ఆయన పుత్రిక పార్వతీదేవి, ఆమె పతి ఇవ్వలే మన్మధుడు, మన్మధుని అన్న ప్రద్యుమ్నుడు, కృష్ణ పెద్ద కొడుకు ప్రద్యుమ్నుడు కదా, మన్మధుని అన్న ప్రద్యుమ్నుడు, అన్న పెండ్లాము ఆ ప్రద్యుమ్నుని భార్య ప్రభావతి, ఆమె అత్త లక్ష్మీదేవి. చెప్పదలుచుకున్న సినిమా వచ్చాడు కానీ గోల్మాల తింపుడు, ప్రణబ్ ముఖర్జీ గదే చేసిండు.
ఆ ప్రభావతి గారు అత్త ఎవరు? విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి. ఆమె అక్క, ఆమె అక్క కూడా, ఆమె తండ్రి, ఆమె తండ్రి సముద్రుడు. లక్ష్మీదేవి గారు సముద్రుని బిడ్డ, ఆయన పెద్ద బిడ్డ జ్యేష్ఠాదేవి. ఓ జ్యేష్ఠదాని అయితే సునందైపోయా అంటాడు. ఇంత దింపుకొచ్చి చెప్పిన కథ ఏంటంటే, కది దీనికి ఏం తెలుస్తే దీన్ని పొందనుకున్నాడు ఏమనుకోండి చెప్పాడు. సరే ఆ పరిచారిక చిన్న ఒక చిరునవ్వు నవ్వి లోపల పోయింది, సున్నం తీసుకొని వచ్చింది. ఆమె పద్యం చెప్పుకుంటూ ఇచ్చేసింది. శతపత్రంబుల మిత్రుని సుతు చంపిన వాణిభావ సూనుని మామన్ సతతము దాల్చడు నాతని సుతువాహన వైరి వైరి సున్నం విదుగు అని. దీని అర్థం ఏంటంటే, శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు, సూర్యుని సుతుడు అంటే కొడుకు ఎవరు? కర్ణుడు. వాణి చంపినడు వాడు అర్జునుడు, వాణి బావడు కృష్ణుడు, కృష్ణుని కొడుకు మన్మధుడు, మన్మధుని మామ అంటే మన్మధుని భార్య రతిదేవి, రతిదేవి తండ్రి చంద్రుడు. అంటే శతపత్రంబుల మిత్రుని సుతు చంపిన వాణి బావ సూనుని మామ దాకా వచ్చినప్పుడు మనం, ఈ మామ అంటే చంద్రుణ్ణి, సతతము దాల్చడు నాతో అంటే ఎల్లప్పుడు ధరించే వాళ్ళు శంకరుడు, శంకరుని కొడుకు గణపతి, గణపతి వాహనం, ఎలుకకు వైరి, పిల్లికి వైరి కుక్క, కుక్క సున్నం ఇవ్వరు అని. సరే నన్ను జస్టదాని అంటవా, నువ్వు కుక్కవు రాణిస్తా సున్నం. అతనే ఇప్పుడు ఇక కాలుకు పెడితే మెడకు పెట్టి, మెడకు పెడితే కాలుకు పెట్టి, సెకండ్ ఎస్ఆర్సి తోక తొండెం తెలంగాణ ఇస్తారా ఇయ్యరా చక్కగా ఎప్పుడు అంటే వీని మానవుడు వానతోడు మొత్తం నెత్తిచూడు దింపుగా చెయ్యి. ఈ విధంగా తెలంగాణను గోరుమాలు చేస్తే ఆ పరిచారిక ఇచ్చిన జవాబే ఇప్పుడు తెలంగాణ ఇచ్చేది ఖాయం, అదే జరిగేది ఖాయం.